నమస్తే అండి. ఈరోజు 10,000 మంది సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మీతో మాట్లాడాలనిపించి నేను మాట్లాడుతున్నానండి. నన్ను మీ అందరూ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేర్చుకున్నందుకు నాకు చెప్పలేనంత ఆనందంగా ఉందండి. మీకు ఎలా ధన్యవాదాలు తెలపాలో నాకు తెలియటం లేదు. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను నేను. సో ఈ సంతోషంలో మీకు మొక్కల గురించి చూపించాలి, చెప్పాలి అని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. మొక్కలు చూడండి ఎట్లా ఉన్నాయనేది. సో ఈ చోహన్ క్యూ పద్ధతులు వాడటం వలన, ఎగ్ ఆయిల్ కొడటం వలన మనకేమి పురుగులు కానీ మనకేమి రాటలేదు. సో అది మనకి మొక్కకి రెసిస్టెన్స్ నాకు చాలా ఇస్తుందని అనిపించింది. చూడండి పచ్చిమిరపకాయ చెట్టు ఎట్లా ఉందనేది, ఎన్ని కాయలు కాసిందో. అంకులు వచ్చి చూస్తారు రోజు పైన పురుగుల్ని, కానీ 4 నెలల నుంచి ఏ పురుగు రాటలేదు. ఈ వాడటం వలన చిగురులు చూడండి ఎట్లా వస్తున్నాయో. అసలు ఇది చాలా ఈజీ అండి. నాకు తెలిసింది మీకు చెప్పాలి, చెప్పి మీరు కూడా మొక్కలు పెంచుకుంటారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. నాకేదో తెలుసు అని అనుకోమాకండి, నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. అందరూ అడుగుతున్నారు ఆకుకూరలు పడిపోతున్నాయి ఆంటీ అని. వాటికి నీరు ఎక్కువైతే వడిగిపోయినట్టు వేరు కుళ్ళు అక్కడ కుళ్ళిపోతాయి. సో నీరు తక్కువ పోసి ఎండలో బాగా ఉంటే మంచి తొందరగా వస్తాయి. నేను పాలకూర ఇట్లా నేను కొత్తిమీర పెట్టుకున్నానండి. సో మొక్కలు పెంచడం చాలా ఈజీ అండి, కాకపోతే కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి. మీకే అనుభవంతో వచ్చేస్తాయి. నేను మీకు చెప్తా ఉంటాను, మీరు నన్ను అడుగుతూ ఉంటే డౌట్లు. వంగ చెట్లు చూడండి ఎట్లా కాసినాయో. మొన్నే కోసానని కొయ్యలేదు, ఈరోజు మళ్ళీ చూపిందే చూపిస్తాం ఎందుకు అని. సో ఈ ఎగ్ ఆయిల్ ఈ మస్ట్ అండి. మీరు అన్నీ వాడాలా అని ఏమీ లేదండి. నేను చూపించిన చోహన్ క్యూ పద్ధతిలో ఏదో ఒకటి వాడుకోవచ్చు. నేనైతే ఆ రోజు మార్చి రోజు తక్కువ డోసులో ఇస్తాను, నా ఇంట్రెస్ట్ కాబట్టి, నా మొక్కలు మంచిగా ఉండాలి నాకని. చూడండి ఇది ఒక రకం ఎట్లా ఉన్నాయి వంకాయలు, మీకు చూస్తేనే అర్థమవుతుంది. మీరు కూడా ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కూడా ఇట్టాగే మొక్కలు పెంచుకుని నాలాగా ఆనందాన్ని మీరు కూడా పొందాలని ఒక ఆశ అండి. ఆశే నన్ను ఇట్లా మీ కోసం వీడియోలు పెడతాం, అలా నేర్చుకుని చేస్తాం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది, నాకు అంకుల్కి. సో ఇలాగే నా పిల్లలు కూడా నేర్చుకుని అమెరికాలో కాయలు కాంచి మాకు ఫోటోలు పెడుతున్నారు. ఇంకా అది మాకు ఇంకా ఆనందంగా ఉందండి, వాళ్ళు కూడా బాగా పండిస్తున్నారు. ఈ మాటల్లో రావట్లేదు మీకు చెప్తానికి. మీకు మరొక్కసారి నేను మీ కుటుంబ సభ్యుల్లో నన్ను చేర్చుకున్నందుకు నేను మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. యాపిల్ బీర్ గురించి చూపిస్తున్నాను ఊరికే. ఇది ఇంకా తయారవుతాయి, 10 రోజులు పైన పడుతుంది. ఎంత లావుందో చూడండి. నాకు ఊరికే సంతోషం అనిపించి మీకు చూపిస్తున్నానండి. కాయలు ఎంత బాగున్నాయో చూడండి. ఈ భలే పిల్లలు భలే ఇష్టపడతారండి ఈ కాయలు. అన్ సీజన్లో మనకి ఇప్పుడు వస్తామంటే మరి రోడ్ల మీద అవి కూడా దొరకవు కదా ఎక్కడ. సో ఎంత బాగున్నాయో అనేది చూడండి. భలే టేస్ట్గా ఉంటాయండి మన ఇంట్లో ఆర్గానిక్కి మనం పండించుకుని తింటే. నా పిల్లలు అంటూ ఉంటారు నువ్వు భలే ఆర్గానిక్ పండించి భలే తింటున్నారు నువ్వు డాడీ అంటారు వాళ్ళు. రోజుకు చూపిస్తూ ఉంటే పిల్లలకు కూడా మేము ఎక్కువ మొక్కల గురించే మాట్లాడతామండి. ఇవి ఎట్లా ఉన్నాయో చూడండి. అంజూరు చూపిస్తున్నాను, ఊరికే చెట్టును పండింది అంజూరు. సో ఊరికే కోసి ఎట్లా ఉంటుందో లోపల అనేది మీకు చూపిస్తున్నా. ఇలా చూపిస్తే మీరు కూడా ఇష్టపడి పెంచుకుంటారండి. టెర్రస్ గార్డెన్ మీద అంజూరు మొక్క ఒకటి పెట్టుకోవాల్సిందండి. దానికి ఏది పురుగు కానీ ఏమీ రాదు. మనం ఇచ్చిన పోషకాలు ద్రావణాలు ఇస్తూ ఉంటే భలే చిగురులు వచ్చి భలే కాస్తాయి. చూడండి ఎంత ఎర్రగా ఉందో కాయ. సో ఈ మొక్కలను పెంచుకుంటాం చాలా ఈజీ. ఇది టిప్ ద్వారా కూడా పెంచుకోవచ్చు. కొంచెం కట్ చేసేసి చిన్న పెరుగు కప్పులో పెట్టాను నేను. పెడితే నాకు 2 నెలలకు చిగురులు వచ్చి ఎంత బాగా వచ్చినాయి. వాటిని నేను మళ్ళీ చిన్న కుండీల్లోకి మార్చుకున్నా. చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో. మనం ఇచ్చే పోషక ద్రావణాలేనండి. మీకు అన్నీ ఇవ్వాలని ఏం అక్కర్లా. ఎగ్గాయలు ఇచ్చుకున్నా చాలు, ఏం ఫిష్ ఎమినో ఇచ్చుకున్నా చాలు, ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి ఏదైనా మీకు తోసిన దాన్ని బట్టి. సో తోటకూర చూపిస్తున్నాను, తోటకూర చూడండి అసలు ఎట్లా ఉందో. మాకు పల్లెటూరులో మనకి తోటకూర స్తంభాలు అనేట్టు అవుతాయండి. నాకు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కల్లో అక్కడక్కడ మొలిస్తే నాకు అదే సరిపోతుంది తోటకూర. ఎందుకు అంటే మీ అందరు ఇలాగే పెంచుకోవాలని చూపిస్తున్నాను. మీ అందరికీ 10,000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటానండి ఈరోజు. ఓకేనండి, బై అండి.